Good evening, welcome to Study Time. IMFS కు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముగ్గురు గెస్టులు పాల్గొంటున్నారు. ముందుగా వారి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి గెస్ట్ కేపి సింగ్. ఈయన IMFS కు CEO. భారత్లో విదేశీ స్టడీ రంగానికి దయన్. 1997 లో IMFS ను ప్రారంభించి అంచెలంచెలుగా నాలుగు రాష్ట్రాలకు విస్తరింప చేశారు. దాదాపు నలుగురు విద్యార్థులతో ఈ స్టడీ సర్కిల్ ను ప్రారంభించిన కేపి సింగ్ ఇప్పుడు దాన్ని ఏడాదికి 3000 మంది విద్యార్థులు చదివి విద్యావంతులు అయ్యేలా కృషి చేశారు. దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరింప చేశారు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో 10 సెంటర్లతో IMFS కొనసాగుతుంది అంటే ఆ ఘనత కేపి సింగ్ కే దక్కుతుంది. ఇక రెండో గెస్ట్ అజయ్ వేములపాటి. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న అజయ్ వేములపాటి IMFS లో భాగస్వామిగా చేరారు. తన అనుభవాన్ని రంగరించి దక్షిణ భారతదేశంలో IMFS ను విస్తరింప చేయడానికి నిరంతరం కృషి చేశారు. దక్షిణ భారతదేశంలో ఉన్న IMFS విద్యా సంస్థలకు ఆయనే కీలక వ్యక్తి. ఇక మూడో గెస్ట్ లిండా ఓక్నిక్, ఎనాల్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్. ఎనాల్ట్ యూనివర్సిటీ అనేది జర్మనీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం. డిగ్రీ పీజీ లెవెల్లో రకరకాల కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అంతేకాదు భారత్ కు పెట్టుబడులు తీసుకురావడానికి ఆమె జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పనిచేశారు. మరి ఇప్పుడు ఈ గెస్టులు మనతో పాటు ఉన్నారు. మరి IMFS ప్రత్యేకతలు ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్ కేపి సింగ్ గారు అండ్ లిండా. నమస్కారం. యా, సో కేపి సింగ్ గారు మీరు చెప్పండి ఫస్ట్ గా అసలు IMFS గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. Right, hi, good evening, and thank you for that question. So we began in the year 1997 at a time at which India did not have any formal system of sending students abroad. So we founded IMFS in Mumbai in one center with four students through the year, and we sent these four students to top-notch universities. Eventually our company started to grow. The demand for going abroad was fantastic, so the company obviously responded to market scenarios, and today I'm very glad to tell you that we've got centers in cities across India. So the journey from four students in 1997 is now to almost 4,000 students on a per annum basis to universities across the globe. Okay, Mr. KP Singh, IMFS serves the student community, especially those who are planning to study abroad. That is right. What we do is we serve students who go abroad. So the agenda is very simple. If you look at India, hardly 10% of all Indians are graduates, and the kind of education they receive is not one that will help them gain wonderful employment opportunities. So that's the sad story of India, and that is why we're looking at helping students to go abroad, because we see them as voyagers of knowledge. 1200 years ago, people came to India to learn because we had the best education systems in India. Today the story is reversed. We don't have the best education system, so we should not be ashamed of going to the best education system, and that is the West. Learn there, study there, work for a couple of years, gain knowledge, earn money, get your return on investment, and then come back to India and help India prosper. So while we are looking at sending students abroad to study, our agenda is very simple. We want our country to grow with the knowledge gleaned from universities or from the best universities on earth. Right. And Ajay garu meer cheppandi, and AP Telangana lo elanti plannings chestunnaru? Memu తెలంగాణ ఫస్ట్ ఎంచుకున్నాం అమ్మా సౌత్ ఇండియాకి రావడానికి. సౌత్ ఇండియాలో కర్ణాటకలో సెంటర్స్ ఓపెన్ చేసాం ముందర, బట్ ఈ రెండు స్టేట్స్కి వచ్చేసరికి ఫస్ట్ హైదరాబాద్లో కుక్కట్పల్లిలో బ్రాంచ్ పెట్టాము. ఒక 2 ఇయర్స్ నుంచి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి బాగా పెరిగింది. ఈ ఇంత లోపల ఈ మార్చి లోపల వీఆర్ ప్లానింగ్ ఇన్ విజయవాడ, గుంటూరు, ఇక్కడ వరంగల్, ఇవన్నీ కూడా ఒక 6 బ్రాంచ్లు ప్లాన్ చేసినాము. కానీ ఈ కోవిడ్ వచ్చి దీనివల్ల ప్రస్తుతానికి ఆగున్నాయి. బట్ ఈ నెక్స్ట్ ఇయర్లో డెఫినెట్లీ తెలంగాణలో వీ హ్యావ్ ప్లాన్స్ టు ఓపెన్ ఇన్ వరంగల్, ఇన్ ఖమ్మం, అండ్ ఇన్ మిగిలిన స్టేట్స్లో కూడా అగ్రెసివ్గానే ఓపెన్ చేస్తున్నాం బ్రాంచెస్. ఓకే, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు ఇక్కడ? చాలా ఏంటంటే ఈ ఇదేం కొత్తగా, ఇక్కడ చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈ ఫారిన్ స్టడీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ మీద పనిచేసే ఈ ఫీల్డ్లో, కానీ
వన్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్కి నిజాయితీగా చెప్పేటోళ్ళు అంటే వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంటున్నది. మనం ఏవైతే స్టూడెంట్స్ యొక్క ఇదే ముఖ్యం మనకు, వాళ్ళ ఇంపార్టెంట్ ఈజ్ దేర్ ఎడ్యుకేషన్, వాళ్ళనే మనం సెంటర్ ఆఫ్ దీంట్లో పెట్టుకొని పనిచేస్తే స్టూడెంట్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మాకు బ్రహ్మాండమైన యూనివర్సిటీస్కి పంపించున్నాం స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి ఆల్రెడీ, అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది మాకు. ఓకే, సో గుడ్ ఈవినింగ్ లిందా. గుడ్ ఈవినింగ్. సో అనల్ట్ యూనివర్సిటీ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? Yes, of course. Anand University, they offer a wide range of courses, especially related, of course, to technical subjects. That would be courses related to engineering, may it be mechanical engineering, electrical engineering, engineering and management, but also process engineering and pharmaceutical engineering, then biotechnology and biomedical engineering. But of course, also courses related to IT, may it be computer engineering, or may it be courses related to game development and media technology. After that, Anhalt is of course also very well known for its food processing programs and agribusiness. And last but not least, of course, also business programs such as commerce, international trade, international studies, or later on an MBA are offered by Anhalt University. So, Linda, why we should choose Germany? Why should you choose? Well, now it's the time to come to Germany because we have so much lack in professional manpower. We have a huge engineering gap, we have a huge gap in IT, but also in administration. So anyone who would like to study business administration or international studies related to commerce are also welcome to come. So the first reason to come is the great possibilities for employment, and then after 5 years the student is able to stay and apply for permanent residency and have a life, a career in Germany. And is approved by the German government? This is not just approved by the German government, it is an official government university, because the university system in Germany is largely public. So this would be an official government university, and of course the program is recognized all over Germany, Europe, and in most of the countries in the world. Right. And Ajay garu, ee prep course den gurinchi cheppandi, ante prep course enti, asalu din valla ee chadavadam valla elanti advantages unnayi? Ippudu Linda garu chepparu kada, meeru Anhalt University lo ఐదర్ అండర్ గ్రాడ్ అంటే మనం 12th అయిన తర్వాత చదివే డిగ్రీ కోర్సులు కానీ, లేదు డిగ్రీ అయిన తర్వాత చదివే మాస్టర్స్ కోర్సు కానీ, ఇవన్నీ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ దట్ ఆర్ ఆన్ ఆఫర్ ఇన్ అన్హల్ట్. అవి చదువుకోవాలంటే మనం వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడికి వస్తే మేము చదువు ఫ్రీగా చెప్తాం. ఈ అన్హల్ట్ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే, మీకు అక్కడ నేర్చుకుంటే మేబీ అంత రాదేమో జర్మన్ లాంగ్వేజ్, చదువుకుని జర్మనీలో చదువుకునే విధంగా నేర్పించకపోవచ్చు కాబట్టి మేమే ఆ కోర్స్ ఆఫర్ చేస్తామని లిండా అదే చెప్తుండేది. అది గవర్నమెంట్ కోర్స్, అది గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కోర్సు. సో ఈ ప్రెప్ కోర్స్, ప్రిపరేటరీ కోర్స్ అనే దాంట్లో ఏం చేస్తారంటే, ఒక స్టూడెంట్ని జర్మనీలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, A1, A2, B1 అని. ఫస్ట్ సెమిస్టర్లో ఆ A1, A2, B1 లాంగ్వేజ్ నేర్పిస్తారు, తర్వాత సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్స్లో B2 C1. C1 అనేది జర్మనీలో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్. ఆ C1 లాంగ్వేజ్ నేర్పించడమే కాక జర్మన్ లాంగ్వేజ్లో మనం చదువుకునే విధంగా కూడా ఆ 2 సెమిస్టర్స్ నేర్పించి ప్రిపరేటరీ కోర్సు అది అయిన తర్వాత, ఈ 12th తర్వాత చదువుకున్న వాళ్ళకి FSP అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కానీ పాస్ అయితే జర్మనీలో ఎనీ యూనివర్సిటీ ఇన్ జర్మనీ, దే హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీస్ మోర్ దాన్ 200, సమ్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, అక్కడ పోయి ఫ్రీగా చదువుకోవచ్చు. సో జర్మనీలో ఎడ్యుకేషన్ ఫ్రీగా అవైల్ చేసుకోవాలా అనుకుంటే ఈ FSP టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ FSP టెస్ట్ చేయడానికి ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది అన్హల్ట్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటుంది? ఈ 12th తర్వాత అక్కడికి పోవడానికి చాలా సింపుల్ అడ్మిషన్ అండి. 12th లో
70% 65 to 70% మినిమం మార్క్స్ ఉండాల వాళ్ళ సబ్జెక్ట్స్ లో తర్వాత ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు ఆ ఎంట్రన్స్ ఎప్పుడో కాదు రేపు 19వ తేదీ పెడుతున్నాము ఈ మా ఐఎంఎఫ్ఎస్ ఆఫీస్ లోనే ఉంటుంది లేదు ఐఎంఎఫ్ఎస్ డిసైడ్ చేసిన స్థలాల్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చి ఒక 30-35 మినిట్స్ లో జస్ట్ 11th 10th బ్యాచ్ సబ్జెక్ట్ గురించి టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా యూనివర్సిటీ ఆఫర్ ఇస్తుందండి సో దట్ ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఇట్లా కాకుండా డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ పోవాలనుకున్న వాళ్ళు 7.5 జీపీఏ కానీ 77% కానీ మినిమం ఉంటే దాన్ని డైరెక్ట్ గా మాకు అప్లికేషన్స్ పంపిస్తే మేము యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళు ప్రొఫైల్ చూసి సీట్ ఇస్తారు అక్కడ ఇంకా చాలా ఈజీ సులభం మంచి ప్రొఫైల్ ఉండాలా 77% మినిమం ఉండాలా తర్వాత వాళ్ళ మార్క్ షీట్స్ అన్నీ చూసి మేము కానీ వెరిఫై చేసి పంపిస్తే వాళ్ళు చూసి ఆఫర్ పంపిస్తారు చాలా సింపుల్ ప్రొసీజర్ అండి సో మిస్టర్ కేపీ సింగ్ సో జర్మనీలో ఆఫ్టర్ అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి రైట్ సో నంబర్ వన్ దేర్ ఆర్ ఓవర్ 1 మిలియన్ జాబ్స్ లైయింగ్ వేకెంట్ ఇన్ ద కంట్రీ especially in the MINT category, the mathematics, engineering, science, technology, the MINT category. In fact, this is especially true because a McKinsey's future study showed that over 7 lakh additional tech specialists will be required over the next 5 years in order to ensure that German companies run at optimum efficiency. What you and I need to remember is that the population numbers in Germany are declining. With a 1.5% population increase, that effectively reaches into a net negative growth in numbers of people in German origin. So you require people with skills, people with youth who are hardworking. And where will they come from? Obviously from India, from the great states of Telangana and Andhra Pradesh. So imagine going to a country where you're able to get education literally free. Not only is it free, but after that you're able to work for 5 years and get your PR. Work for 8 years and there you have a German citizenship, which is a wonderful opportunity for every student from India. అండ్ అజయ్ గారు జర్మనీలో చదువుకోవాలి అక్కడే సెటిల్ అయిపోవాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉంటారు సో అలాంటి వారికి అది ఎక్కడ ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి అండ్ ఏ విధంగా వాళ్ళకి చూస్ చేస్తారు ఇప్పుడు జర్మనీ అండి ఈ ఎవరైతే జర్మనీలో అండర్ గ్రాడ్ అంటే ఈ 3.5 ఇయర్స్ ఉంటుంది అండర్ గ్రాడ్ కోర్సు చదువుతారు చదివేసి అయిపోయిన తర్వాత దే కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ జర్మనీ ఇప్పుడే కేపీ సింగ్ గారు చెప్పారు 1 మిలియన్ జాబ్స్ ఆర్ వేకెంట్ ఎస్పెషలీ ఇన్ స్టెమ్ కేటగిరీ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో సో ఈ కోర్సులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి చదువు కాకముందనే వస్తాయి అంత అక్కడ షార్టేజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి సో వర్క్ వీసాకు మారి 5 ఏళ్ళు కానీ జర్మనీలో పనిచేస్తే యూ గెట్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే మన అమెరికాలో గ్రీన్ కార్డు ఈక్వలెంట్ అనుకోండి జర్మనీలో పర్మనెంట్ రెసిడెన్సీ ఇస్తారు దాని తర్వాత 3 ఏళ్ళు కంటిన్యూగా పనిచేస్తే జర్మన్ సిటిజన్షిప్ సో ఇప్పుడు స్టూడెంట్ 12th అయిపోయిన తర్వాత హీల్ బి అరౌండ్ 18 ఇయర్స్ అనుకోండి 17-18 ఇయర్స్ వీళ్ళు అక్కడ ఈ ప్రెప్ కోర్స్ చేసి ఇంజనీరింగ్ అయ్యేసరికి 22-23 ఇయర్స్కి అయిపోతుంది ఆ తర్వాత 5 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ అంటే బై ది టైమ్ ఈస్ 27 పర్మనెంట్ రెసిడెంట్ అవుతారు 30 ఏళ్ళు వయసు వచ్చేసరికి జర్మన్ సిటిజన్ అవుతారు వాళ్ళ స్కీమ్ కూడా అదేనండి ఏంటంటే ఇప్పుడు కేపీ సింగ్ గారు చెప్పినారు ఏమని జర్మనీలో పాపులేషన్ తగ్గుతున్నారు వాళ్ళది 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అరౌండ్ 60 అండ్ అబౌవ్ అండ్ దేర్ ఏజింగ్ పాపులేషన్ రెండోది అది కాకుండా సంవత్సరం 1.5% తగ్గుతున్నదంట వాళ్ళు ఇప్పుడు పాపులేషన్ 82 మిలియన్ 2050కి వచ్చేసరికి ది ఎక్స్పెక్ట్ అట్ దిస్ రేట్ ఆఫ్ గ్రోత్ నెగిటివ్ రేట్ ఆఫ్ గ్రోత్ ఇట్ విల్ ఫాల్ టు 65 మిలియన్ సో వాళ్ళ హెచ్ఆర్ మినిస్ట్రీ మనం ఇట్లా అయితే కష్టం అని చెప్పి లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసి మనం యంగ్ పీపుల్ని పిలుచుకొని ఇక్కడ చదివి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తే మన భాష నేర్చుకుంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాం ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సెటిల్ అయితే మనకు పాపులేషన్ పెరుగుతూనే ఒక ఆలోచనతోనే వాళ్ళు ఈ విధంగా దే ఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ అక్కడ సెటిల్ కావడానికి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఇస్తున్నారు సో లిండా అండ్ ప్రెసెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఇస్ ఇట్ సేఫ్ టు ట్రావెల్ ఇన్ జర్మనీ అండ్ వాట్ ఇస్ ద కోవిడ్ సిచ్యువేషన్ దేర్ Well, now, of course, we see a rise in cases, but we are not too worried, given the fact that we have prepared very, very well.
We have a lot, we have further increased our beds of intensive care for our aged population. And what we see is now that the virus in Germany is less deadly because we have managed to separate the aged population, and it's mostly young people affected who, you know, most of the time don't even notice that they have COVID. So that's, even so, cases are rising with the weather changing. We are very well prepared, and there are no lockdowns to be expected, and we expect to run things smoothly. Schools are open, university are open. నిండ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సేఫ్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే పేరెంట్స్ చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరూ కూడా అసలు ఉన్న ప్లేస్ నుంచి బయటకు వెళ్ళడం లేదు. సో మరి పేరెంట్స్ కానివ్వండి, ఏ విధంగా చెప్తారు మీరు? కరెక్టేనండి, ఒక పేరెంట్గా నాకు కూడా కొంచెం వరీసే. ఏంటంటే చిన్నపిల్లల్ని ఎస్పెషలీ 12th అయిపోయిన తర్వాత పంపించడం అని. సో ఇప్పుడు అందుకనే ఏం చెప్తున్నా అంటే, అడ్మిషన్ ఎవరికైతే ఇస్తారో ఈ ఫస్ట్ 3 మంత్స్ ఆన్లైన్ చెప్తారు. అంటే A1 A2 లెవెల్స్ ఆఫ్ జర్మనీ విల్ బీ గివెన్ ఆన్లైన్. వీసా ప్రాసెసింగ్ విల్ స్టార్ట్ ఇన్ నవంబర్ ఇట్సెల్ఫ్ అండ్ బై జనవరి ది వీసా విల్ బి దేర్. ఆ రోజు సిచ్యువేషన్ చూసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంటే వింటర్ ఎంతా కూడా చూసుకుంటే, దే కెన్ గో టు జర్మనీ అండ్ స్టార్ట్ క్లాసెస్. అక్కడ ఆల్రెడీ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి. దే హ్యావ్ టేకెన్ మ్యాక్సిమం ప్రికాషన్స్. జర్మనీ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఓపెన్ అప్ వాళ్ళ స్కూల్స్ని. మిగిలిన దేశాలకు అన్నిటికన్నా ముందర కూడా స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసుకొని నడిపిస్తున్నారు. ఎప్పుడు క్లోజ్ చేయలే వాళ్ళు. వాళ్ళు దే ఆల్రెడీ ఆర్ ఓపెన్ అండ్ డూయింగ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ థింక్ దట్ ఫియర్ అంత జర్మనీ గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. మనం సేఫ్గా పంపించని నేను ఒక పేరెంట్గా కూడా నేను కూడా ఫీల్ అవుతున్నాను. నార్మల్గా అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి చాలా కంట్రీస్ ఎక్కువగా ఫీజు చార్జ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ ఆఫర్ ఇస్తున్నారు అంటే జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకైనా? అట్లా అని చెప్పను నేను. అంటే మిగిలిన కంట్రీస్లో చూస్తే జర్మనీ ఎడ్యుకేషన్ ఒకవేళ చార్జ్ చేసినా కూడా చాలా తక్కువ అమ్మా. ఇఫ్ యూ లుక్ ఎట్ యుఎస్ఏ, జనరల్లీ మిగిలిన కంట్రీస్లో ఏం చేస్తారంటే, అక్కడ లోకల్ స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి 2 to 3 times ఎక్కువ ఉంటుంది ఫీజు. ఈ జర్మనీలో మేము ఉచితంగా చదువు చెప్తాము అని ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళకి వాళ్ళ ఒక యంగ్ పాపులేషన్ అవసరం. ఎవరైతే కొంచెము వయసులో పిన్న వయసులో ఉన్నవాళ్ళు చదువుకోవడానికి రాగలిగి వాళ్ళ దగ్గర సెటిల్ అయ్యి వాళ్ళ పాపులేషన్ పెంచే విధంగా వాళ్ళకి వర్క్ ఫోర్స్, మంచి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాల్సింది. పాపులేషన్ కన్నా కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ గుడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఒక అక్కడే చదువుకొని మంచి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారయ్యే విధంగా రమ్మని చెప్పి పిలుస్తున్నారు. కాబట్టి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే, మేము ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తాం, మీరు మా లాంగ్వేజ్ నేర్చుకోండి, మాకు చదువు మంచి చదువు, ప్రపంచంలో సమ్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్ జర్మనీ, సో బెస్ట్ యూనివర్సిటీస్లో మీకు చదువు ఫ్రీగా చెప్తాము, మీరు లాంగ్వేజ్ నేర్చుకుని రాండి అనే చెప్తున్నారు. సో ఆ రీజన్ అదే. ఇంకా ఫినాన్షియల్గా ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు ఫినాన్షియల్గా అంటే 2 రకాలమ్మా. ఇప్పుడు అక్కడ చదువుకుంటే ఏమొస్తుంది అంటే, మంచి ఉద్యోగాలకి ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేసిన పిల్లోడికి లిండా చెప్పే ప్రకారం అరౌండ్ 4 to 5,000 euros పర్ మంత్ అని వస్తుంది. ఎనీవే లిండానే ఆన్సర్ చెప్పిస్తాను. లిండా, క్యాన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? An engineering student as a starting salary, it's realistic about 4,000 euro. And again, we had already discussed this multiple times. With regard to the US, salaries, for example, seem much higher. But our system is much different because the student has access to the public health system. You don't have to put money away for the education of your children. Because the system is public, so rent would be cheaper, and of course we have a public pension system. So you have to count what is 4,000 roundabout in Germany is about double in the US. So everyone has the possibility to live very comfortable as a beginner with this 4,000, 5,000 euro, depending on the field also. But after that, what we usually see is beginner, they get a steep rise. After about
2 to 3 years of work experience, students can expect their salaries to further increase. KP Singh garu first IMFS gurinchi chaala vishayalu chepparu, dan pratyekatalu gurinchi kuda chepparu. Inka elanti pratyekatalu unnayi IMFS chivariga cheppandi. IMFS అనేది మా మేము కేపి అసలు ఇది స్టార్ట్ అయినప్పుడు ఫారిన్ పోవాలంటే ఎట్లా పోవాలనేది తెలుసుకోవడానికే తికమక్కు పడేవాళ్ళు. అటువంటిప్పుడు స్టార్ట్ చేశారు కేపి సింగ్. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి వెళ్ళాలా, ఎందుకంటే ఫస్ట్ ఉండింది మెయిన్ అమెరికాని. అమెరికాకి వెళ్ళాలంటే ఈ ప్రెప్ టెస్ట్లు అంటాం, జీఆర్ఈ అని, జీమ్యాట్ అని, ఇవన్నీ రాయాల్సిన పరీక్షలు ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి టోఫెల్, ఐఎల్టీఎస్, ఐఎల్స్ అంటారు, పీటీ ఇటువంటివి. సో ఈ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఎక్కడన్నా స్టూడెంట్స్ ఎదుక్కొని ఎక్కడ పోయి మనం చేయాలా అనే దాని నుంచి స్టార్ట్ చేసిన ఐఎంఎఫ్ఎస్. మా దగ్గరికి వస్తే మేము బాగా చెప్తాము అనే దాంట్లో కేపీ సింగ్ చాలా సక్సెస్ఫుల్గా చేసినారు. ఇవాళ అక్కడి నుంచి ప్రెప్ టెస్ట్లే కాకుండా మేము ప్రతి ఒక స్టడీ అబ్రాడ్లో ఒక స్టూడెంట్ మా దగ్గరికి వస్తే ఆయన డెస్టినేషన్కి పోవాల్సిన ఫ్రమ్ డే వన్ నుంచి ఆ కంట్రీలో ల్యాండ్ అయిన తరకు కావాల్సిన ప్రతి ఒక్క అడుగడుగున వాళ్ళకి మనం తోడుగా ఉంటా. రైట్ ఫ్రమ్ చూసింగ్ ద రైట్ కోర్సెస్, యూనివర్సిటీకి అప్లికేషన్స్ చేయడము, వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలా, వాళ్ళు రాయాల్సింది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారా, ఎట్లా రాయాలనేది ట్రైన్ చేయడం, వాళ్ళకి వీసా ఇంటర్వ్యూలో హెల్ప్ చేయడము, ఏం అడుగుతారు వీసాలో అని, ఫైనాన్షియల్గా లోన్స్ విషయంలో హెల్ప్ చేయడం అయితే ఏమి. అన్నిటికన్నా స్పెషాలిటీ మాది ఐఎంఎఫ్ఎస్ ఏంటంటే, అంతా అయిపోయి ఒక స్టూడెంట్కి వీసా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వచ్చేసారు నీ పైన అని చెప్పం మేము. వెళ్ళే ముందర అందరినీ మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ చేసి, మీరు వెళ్ళే దేశం, ఆ దేశంలో లాస్ ఇవి, అక్కడ మనం ఎట్లా ప్రవర్తించుకోవాలా, అక్కడ కల్చర్స్ ఏంది, అక్కడ కల్చర్ ప్రకారం ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఈ కల్చర్ ట్రైనింగ్ ఒక హాఫ్ డే ఉంటుంది. తర్వాత అక్కడ ఫైనాన్షియల్ లాస్ ఏంటి, ఫైనాన్షియల్గా ఎట్లుండాలా, ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, మీకు అక్కడ ఫ్యూచర్ ఏంది. సో వన్ హోల్ డే ట్రైనింగ్ పెడతాం మేము స్టూడెంట్స్కి. ఇది ఎవరు చేయరు, ఇది ఐఎంఎఫ్ఎస్ స్పెషల్గా కూడా చాలా ఫేమస్ మావి. బాగా ఆ ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పోయి కల్చర్ షాక్ అంటాం, అవి లేకుండా కూడా ప్రిపేర్ చేసి పంపిస్తాం. సో ఈ విధంగా కూడా మేము స్పెషల్గా స్టూడెంట్స్కి రకరకాల వాళ్ళు అన్ని విధాలుగా అక్కడ పోయి బాగా సెటిల్ అవ్వడానికి, అంటే చదువుకొని మంచి ఉద్యోగాలు వచ్చేదానికి ఏ విధంగా అనేది. ఇప్పుడు లేటెస్ట్గా మేము అక్కడ ఇంటర్న్షిప్స్ హెల్ప్ చేయడానికి కూడా వీఆర్ స్టార్టెడ్ ప్రాసెస్. అక్కడ పోయిన విద్యార్థులతో టచ్లో ఉంటూ వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఇంటర్న్షిప్స్కి హెల్ప్ చేయడానికి అనేది త్రూ థర్డ్ పార్టీ ఏజెన్సీస్తో టైప్ అయ్యి మొదలుపెట్టి చేస్తున్నాం. చాలా విషయాలు మాకు ఐఎంఎఫ్ఎస్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్ యూ లిండా, అండ్ థ్యాంక్ యూ మిస్టర్ కేపీ సింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇట్ వాస్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.